చిత్తూరు జిల్లా సచివాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీఎం హరినారాయణ్, రాష్ట ఉద్యానవన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్, మామిడి గుజ్జు పరిశ్రమ యాజమానులు, రైతులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజులు మొత్తం అన్ని జిల్లాలో అన్ని రకాల మ్యాంగోస్ చూడవచ్చు ఎలా ఉంది క్రాప్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ రెండు రోజులు నా అబ్జర్వేషన్స్ డీటెయిల్ భావిస్తున్నాను. ముందు మీ నుంచి వింటే తర్వాత నేను చేయకపోవడం మీటింగ్ కండక్ట్ చేశాను. అందరూ మన రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని నేను తెలుపుతూ ఉన్నాను. నేను రైతునే. మూడు నాలుగు రోజుల నుంచి మీ వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ గారు ఇక్కడ సమావేశం, నిన్న వచ్చినప్పటి నుంచి మీరు ఇక్కడ చూస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ నేను ఫాలో అవుతున్నాను. దానికి మా రైతులందరూ తప్ప మీకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గతంలో ఏంటంటే మన వాళ్ళు సేఫ్ అక్కడి నుంచే ప్రారంభిస్తారు. రేట్ ట్రిక్స్ ఎక్కువ ఉంటుంది, మాకు ఇక్కడ టాప్ తగ్గుతుంది, దానివల్ల మాకు కొంత ఇబ్బందులు కూడా ఉంది. లాస్ట్ ఇయర్ 15 రూపాయలు తొత్తపడి 15 రూపాయలు చేసి రైతు సమాఖ్యను మేము గోపాలరెడ్డి యూనిట్ మేము జిల్లాలో కూడా నడుపుతా ఉన్నాం. రైతులకు ఏ సమస్యతో వచ్చినా వాటిని తీర్చి రైతులు కష్టపడకుండా వాళ్ళు ఆర్థికంగా దెబ్బ తినకుండా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మా సంఘానికి. ఇదే విధంగా మేము కొన్ని ఏళ్ళుగా చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మీ దృష్టికి ప్రతి సంవత్సరం కూడా మేము అనుకున్నంత సాధించలేకుండా పోతున్నాం. ఈ పంట క్రాప్ వెలువరైంది, ఇవన్నీ రైతులు భరించాల్సిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడు కూడా నా మనవి ఏమంటే మీరు మాకు మ్యాంగో బోర్డు నడిపేయాలన్నా మ్యాంగో బోర్డు పెట్టి చాలా అనుమతి ఇచ్చింది. దాన్ని సీఎం గారిని కూడా మేము కలుస్తాం. రైతు నాయకులు మ్యాంగో బోర్డు పెట్టించండి. మార్కెట్ ఉంది, మార్కెట్ ధర కూడా ఇప్పుడు పంపు మీరు కనుక రీజనబుల్ రేటు పర్చేస్ చేస్తే అదే రేటు ఫ్యాక్టరీ కూడా పర్చేస్ చేస్తారు. వాళ్ళు మీరు ఎక్కువ రేటు పొందండి, మేము కూడా రైతులు వాళ్ళు అడగ అదే పద్ధతి.